అందరికీ నమస్కారం. తెలుగు ప్రజల గుండు చప్పుడు, ఆంధ్రుల జీవనాడి, కోట్లాది మంది రైతులకి గోదావరి జలాలు ఇచ్చే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్, 960 మెగావాట్లు జల విద్యుత్తు, రాష్ట్రంలో 50 లక్షల ఎకరాలకి సాగునీరు ఇచ్చే ప్రాజెక్ట్, కొన్ని వేల గ్రామాలకి తాగునీరు, సాగునీరు, జల విద్యుత్ ఇచ్చే మల్టీపర్పస్ ఇరిగేషన్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని చంద్రబాబు గారి హయాంలో 72% పైగా ప్రాజెక్టు పనులు పూర్తయ్యి పరిగెడతా ఉన్న పోలవరం ఇరిగేషన్ పనుల్ని రివర్స్ టెండరింగ్ డ్రామాతో కమిషన్ల కక్కుర్తిపడి జగన్మోహన్ రెడ్డి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని పోలవరం బ్యారేజ్గా చేసి పవర్ ప్రాజెక్ట్ని నట్టేటా ముంచేసి ఇవాళ పోలవరం డ్యామ్ని డయాఫ్రమ్ వాళ్ళని గోదావరిలో ముంచేశాడు. పోలవరం నిర్వాసితులు కొండలో కొట్టలేక్కి ప్రాణాలు కాపాడుకున్నారు గత 2-3 సంవత్సరాల్లో వచ్చిన వరదకి. పశువులు కోల్పోయారు, వాళ్ళకి కనీసం ఇస్తానన్న 2000 కూడా ఇవ్వలేదు, మంచినీళ్ళ ప్యాకెట్ ఇవ్వలేదు, కనీసం భోజనం పెట్టలేదు. మళ్ళీ రేపు జూలైన గోదావరి వరదలు వస్తూ ఉంటే ఈ ముఖ్యమంత్రికి సోయలేదు, పోలవరం నిర్వాసితుల గురించి పట్టించుకోవట్లేదు, గాలికి వదిలేశాడు. కోర్టు ఆదేశాలు కూడా బేఖాతారు చేసి ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నాయకత్వంలో, ముఖ్యమంత్రి కన్సర్న్లలో పోలవరం డ్యాం పూర్తి చేయకుండా, పోలవరం డ్యాం పనులు ముందుకు తీసుకెళ్లకుండా గత ప్రభుత్వాల హయాంలో తువ్విన మట్టి గ్రావల్నే పందికొక్కులాగా వేల కోట్లు బయట మార్కెట్లో అమ్ముకున్నారు. సెంటు పట్ట 100 కోట్లు, కోట్లాది రూపాయలు ప్రభుత్వ ధనాన్ని కూడా ఖాతాల్లో వేసుకున్నారు. బయట మార్కెట్లో ఇవాళ ప్రభుత్వం అమ్మిన దాని మీద ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్లకి మీరు అనుమతులు ఇచ్చారు? లక్షల క్యూబిక్ బయట మార్కెట్లో ఇవాళ ప్రభుత్వం అమ్మిన దాని మీద ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్లకి మీరు అనుమతులు ఇచ్చారు? ఈ విజిలెన్స్ రిపోర్ట్లో ఉన్న పేర్లకి సర్పంచులు, వాళ్ళ అనుచరులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ అనుచరులు, బంధువులు ఎవరికన్నా అనుమతులు ఉన్నాయా?